ప్రాణంతకమైన సారా తయారీ వృత్తిని మార్చుకొని యువత ఉపాధి అవకాశాల వైపు ప్రయత్నించాలని ఎస్పీ విజయరావు అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలులో సారా నిర్మూలనపై పరివర్తననే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటు సారా తయారీ విక్రయాలపై కేసులు పెట్టి కఠినంగా శిక్షిస్తున్నామన్నారు. అయినా కొందరు సారా తయారీని కొనసాగించడం దురదృష్టకరమన్నారు. ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ లక్ష్మి మాట్లాడుతూ నాటు సారా తయారీ అంటేనే కప్రాల తిప్ప పేరు మారుమోగుతుందని చెప్పారు. ఆ పేరును రూపుమాపేందుకు సంఘ పెద్దలు యువతలో మార్పు తీసుకురావాలని కోరారు. ఇక్కడే కాదు జిల్లాలో ఏ గ్రామంలో కూడా మేము పర్మిషన్ ఇవ్వడం లేదు. దాని గురించి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్స్ కూడా దాని గురించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి ఆఫీసర్స్ కూడా ఆన్ ద ఫీల్డ్లో వేరియస్ ప్లేసెస్లో కండక్టింగ్ గార్డెన్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి ఈ మాటు సారా ప్రిపరేషన్ నల్ల బెల్లం తీసుకొచ్చి దీన్ని ఉరగబెట్టి దాని తర్వాత దాన్ని డిస్టిలేషన్ చేసి దాని తర్వాత సారా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. దాంతోపాటు దీన్ని ఎవరైతే తాగుతున్నారో కన్జంప్షన్ చేస్తున్నారో వారి కుటుంబాలు కూడా దీనికి హాస్పిటల్ బారిన పడి హాస్పిటల్కి అయ్యే ఖర్చులు భరించలేక వాళ్ళు చాలా కుంగిపోతున్నారు. వాళ్ళు కూడా చాలా అప్పులు పాలు అవుతున్నారు. నాటు